ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు. హిందీలో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ షోను తెలుగులో ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ షో మొదటి ఎపిసోడ్తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక రెండవ ఎపిసోడ్ నుండి ప్రేక్షకులు బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. కొందరు షో చాలా బాగుందని, ఆసక్తికరంగా ఉందని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉందని అంటున్నారు. మరికొందరు మాత్రం షో అంతగా ఆకట్టుకునే విధంగా లేదని, హిందీ బిగ్ బాస్ షోకు డబ్బింగ్ అన్నట్లుగానే ఉందంటూ పెదవి విరుస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం బిగ్ బాస్ షో ప్రారంభమయ్యి 3 రోజులే అయ్యింది, అప్పుడే ఒక అభిప్రాయానికి రావడం సరైన నిర్ణయం కాదంటున్నారు. ఇంకాస్త మంచి సెలబ్రిటీలను తీసుకుని ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి పాజిటివ్ లేదా నెగిటివ్గానో తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇక ఆ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నందుకు గాను భారీ పారితోషికాన్ని అందుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ పారితోషికాన్ని కాస్త పక్కకు పెడితే, షోలో పాల్గొంటున్న సెలబ్రిటీలకు వారంకు ఇంత అంటూ అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్లో ఉన్న వారిలో అందరికంటే ఎక్కువ పారితోషికాన్ని సంపూర్ణేష్ బాబు అందుకున్నట్లుగా తెలుస్తోంది. సంపూర్ణేష్ బాబు వారంకు ఏకంగా 10 లక్షల పారితోషికాన్ని అందుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. సంపూర్ణేష్ బాబు తర్వాత అత్యధికంగా ధనరాజ్, ముమైత్ ఖాన్, శివబాలాజీలకు వారంకు 7.5 లక్షల పారితోషికాన్ని ఇస్తున్నారు. ఆ తరువాత సమీర్, ఆదర్శ్, కల్పన, మధుప్రియ అలాగే అర్చనలకు వారంకు 5 లక్షల రూపాయలు పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన వారికి వారి స్థాయి నుండి 3 లేదా 4 లక్షల పారితోషికాన్ని ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. వీరి పారితోషికంతో పాటు ఫైనల్ వరకు ఉన్నవారికి అదనంగా ప్రైజ్ మనీ ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫైనల్ వరకు వెళ్ళిన వారికి ఊహించని విధంగా భారీగా నగదు దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్తో పెద్దగా ఆఫర్లు లేని వారు కూడా మంచి పారితోషికాన్ని దక్కించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని